హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది వెజ్ ఫిష్ కర్రీ అండి. వెజ్ ఫిష్ కర్రీ అని ఎందుకన్నానో తెలుసా? ఒకసారి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా నాన్ వెజ్ తినకపోతే ఒక్కసారి ఇలా అరటికాయతో ఒకసారి ఇలా ఫిష్ కర్రీ ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. అరటికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి అరటికాయలా లేదు కదా, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను ఎలా చేశానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇలా ఆనియన్ ఇంకా టమాటాని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. వాటిని పేస్ట్ అయితే నేను చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా నేనైతే ఒక అరటికాయ తీసుకున్నానండి. మనకి తక్కువ మంది ఉంటే ఒక అరటికాయ సరిపోతుంది, ఎక్కువ మంది ఉంటే రెండు తీసుకోండి. ఇలా నేనైతే అరటికాయని ఇలా పీలర్తో పీల్ చేసేసుకుంటున్నా పైన తొక్కని. మరీ బాగా పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా గ్రీన్ ఉన్నా కానీ సరిపోతుంది, పర్వాలేదండి. ఇలా అయితే నేను పీల్ చేసుకొని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి. తర్వాత నేనైతే అప్పటికప్పుడే కర్రీ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను కాబట్టి ముక్కల్ని ఏ మజ్జిగలో కూడా వెయ్యట్లేదండి. ఇమీడియట్గా నేను ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ముందే కట్ చేసుకునే ఉద్దేశం ఉంటే గనక వాటిని ముందే మజ్జిగ నీళ్ళలో వేసుకోండి, మజ్జిగ ఉప్పు కలిపిన నీళ్ళలో. నేనైతే ఇమీడియట్గా కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఒక పక్కన కర్రీ వేసుకుంటానే ఒక పక్క కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక అరటికాయ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకొని ఇలా ఫిష్ షేప్లో మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా అయితే నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ముక్కల్ని. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫిష్ కర్రీ అనుకుంటారండి ఎవరు చూసినా కానీ. మా పిల్లలు అయితే అలాగే అనుకున్నారు. మార్నింగ్ నేను 6:00 కర్రీ చేశాను. ఈ కర్రీ వాళ్ళు లేవగానే చూసి మాత్రం ఫిష్ కర్రీ అనుకున్నారు. ఇంత మార్నింగ్ ఫిష్ అయితే ఎక్కడ దొరుకుతుందిరా మీకు అని నేను అన్నాను. ఇలా అనుకుంటారండి పిల్లలు కానీ ఎవరైనా కానీ చూడగానే. చూసారా, ఇలా అయితే మనం మిడిల్లో ఇలా కట్ చేసుకుంటే మనకి ఫిష్ షేప్ అయితే వస్తుంది. అలా కట్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ అలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్లా కనిపిస్తుంది ఫిష్ ముక్కల్లాగా. అందుకని నేను మధ్యలో కట్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వాటిని అయితే మనం ఫిష్ ముక్కల్ని ఎలా మ్యారినేట్ చేసుకుంటున్నామో అలాగే మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం పసుపు, కారం, తర్వాత ఉప్పు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ మూడింటిని కూడా బాగా కలుపుకొని ముక్కలకు పట్టించుకోవాలి మనం బాగా. ఇలా పట్టించుకోవడం వల్ల మనకి ముక్కలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. అలా నేను పీసెస్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను చక్కగా ఆ పేస్ట్ మొత్తాన్ని. ఇలా వేసుకోవడం వల్ల మనకి చాలా చక్కగా ఉంటాయండి ముక్కలు కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మనం ఫిష్ కర్రీ కూడా ఇలాగే చేసుకుంటాం కదా. ఫస్ట్ ముక్కలను అయితే మ్యారినేట్ చేసుకుంటాం ఉప్పు కారం వేసుకొని. సేమ్ ఇలాగే చేసుకుంటే మనకి ఫిష్ టేస్ట్ వస్తుంది. ఇలా నేను ముక్కలన్నిటినీ కూడా మసాలా పేస్ట్ అయితే పట్టించేసుకున్నాను. అయిపోయినాయి కదా మొత్తం ముక్కలకి, అన్నిటికి కూడా పట్టించేసేసుకున్నాను నేను. మీరు లేట్ చేసే లెక్కైతే చెప్పాను కదా మజ్జిగ నీళ్ళలో అయితే వేసుకోండి ముక్కలు నల్లబడకుండా. నేనైతే కర్రీ వెంటనే స్టార్ట్ చేసేస్తున్నాను కాబట్టి నేను మజ్జిగ నీళ్ళలో వేసుకోలేదండి ముక్కల్ని. ఇప్పుడు ఈ ముక్కలను అయితే మనం ఒక ప్యాన్లో కొంచెం ముందు అయితే ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం నేనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఆ ముక్కల్ని. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అది బాగా పడుతుంది. చూసారా, ఇలా అన్ని ముక్కలను అయితే నేను వేసుకొని చక్కగా సిమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను.
ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలి. హైలో పెట్టారంటే మొక్కలు మాడిపోతాయి, అందుకని మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి. ఇలా అన్ని మొక్కలను కూడా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలి మనం ఆయిల్లోనే. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని మొత్తంగా కాకుండా క్రిస్పీగా అయ్యేటట్టు కాకుండా కొంచెం మనం హాఫ్ కుక్ చేసుకోవాలండి. ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మనం బాగా కుక్ చేసుకుంటే క్రిస్పీ అయిపోతాయండి, అందుకని అంత బాగా కుక్ చేసుకోకుండా హాఫ్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కర్రీలో వేసుకున్నప్పుడు ఇంకా కుక్ అవుతాయి సరిపోతాయి. ఇంకా ఇప్పుడు నేనైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. పక్కన చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్ టమాటా పేస్ట్ బాగా మగ్గే వరకు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఒకసారి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం ఫ్లోట్ అయింది కదా, ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఆ చిల్లీ పౌడర్ మొత్తం టమాటాలకి బాగా పట్టే వరకు. ఇప్పుడు తర్వాత నేను చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు పేస్ట్ మొత్తం మనం గుజ్జు తీసుకొని ఇలా చక్కగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పులుసు కొంచెం దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా దగ్గరికి బాగా మగ్గిపోయే వరకు మనం పులుసుని బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కల్ని వన్ బై వన్ వేసుకోవాలి. ఇలా పులుసు కొంచెం దగ్గరగా మరిగిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే నేను ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అందుకనే మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు ఇవి కుక్ అవ్వడానికి. మరీ బాగా కుక్ అయితే చిరిగిపోతాయండి, అందుకనే మామూలుగా కుక్ చేసుకుంటే ఇలా 5 మినిట్స్ కూడా మనకు పట్టదండి. చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఆ ముక్కలన్నీ. మనకి చూసారు కదా పులుసు కూడా చాలా దగ్గరికి అయితే అయిపోయింది మొత్తం కూడా. చూడండి ముక్కలు కూడా ఎక్కడ చెదరకుండా చాలా చక్కగా వచ్చినాయి కదా ఫిష్ ముక్కల్లాగా. ఒక్కసారి ఇలా అయితే నేను పక్కకే పెట్టుకున్నానండి, చూసారు కదా మూత. మనం ఫుల్గా పెట్టుకునే అయితే మొత్తం ముక్కలన్నీ చిరిగిపోతాయండి, అందుకని నేను ఒక పక్కగా పెట్టుకున్నాను ఇలాగా లిడ్ని. చూసారా ముక్కలన్నీ చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, నాకు సాల్ట్ తగ్గింది అందుకని కొంచెం లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. కూర దించుకునే వరకు ముందే ఇలా సాల్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. నేను లాస్ట్లో ఇలా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా మొత్తం కర్రీ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా టేస్టీగా మనం ఇలా వెజ్ ఫిష్ కర్రీ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది.
ఇది నా కొత్త ఛానల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.